హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీ పోలీస్ సర్వీసెస్ సంబంధించి సేవ్ పోలీస్ ప్లకార్డులతో ఏఆర్ కానిస్టేబుల్ నిరసన అయితే తెలియజేశారు. పోలీసులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం స్పందించడం లేదంటూ అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతపురంలోని పోలీస్ కార్యాలయం ఆవరణలో పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద ఏపీ సీఎం జగన్ సార్ సేవ్ ఏపీ పోలీస్ గ్రాంట్ ఎస్ఎల్ఎస్ ఏరియన్స్ సామాజిక న్యాయం ప్లీజ్ అంటూ ప్లకార్డ్ ప్రదర్శించారు. ఈ విషయంపై ఆయనతో న్యూస్ టుడే మాట్లాడగా తమకు 3 సరెండర్ లీవ్స్ అదనపు సరెండర్ లీవ్స్ సంబంధించి మొత్తం రాలేదన్నారు. పోలీసులకు 14 నెలలకు సంబంధించి రవాణా పత్యం కానీ 6 డిఏ బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించినట్లు ఆడిట్లో చూపించి వాటిపై పన్ను వసూలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పోలీసులు ఈ విషయమై ఆవేదన చెందుతున్నారని ఆయన పేర్కొన్నారన్నమాట. సో చూశారు కదా, 6 డిఏ బకాయిలు, 14 నెలలకు సంబంధించి రవాణా పత్యం కూడా ఇవ్వలేదన్నమాట వీరికి. సో దీనికి సంబంధించి ఈ ఉద్యోగి ఈ విధంగా అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీరికి ఇవి ఇస్తే బాగుంటుందని చెప్పేసి వీరు కోరుకుంటున్నారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.